వెల్కమ్ బ్యాక్. రాజమండ్రి రైల్వే స్టేషన్ సమీపంలోని ఐఎల్టీడీ ఫ్లైఓవర్ దగ్గర పట్టాలు తప్పిన గూడ్స్ రైల్ రైల్వే ట్రాక్ పునరుద్ధరణ కోసం రైల్వే అధికారుల బృందం శ్రమిస్తున్నారు. 6 గంటలుగా రైల్వే ట్రాక్ పునరుద్ధరణ ఆపరేషన్ కొనసాగుతోంది. విశాఖ విజయవాడల మధ్య రైళ్ల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజాబాబు అందిస్తారు. ఓటీవీ రాజాబాబు. రాజమండ్రి రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్ ట్రైన్ బోగీని ఇక్కడ బయటికి లాగే ప్రయత్నం జరుగుతుంది. మనం విజువల్స్ లో చూడవచ్చు. ఇప్పటికే రైల్వే శాఖకు సంబంధించిన వివిధ విభాగాల సిబ్బంది ఇక్కడ సంఘటనా స్థలానికి చేరుకొని ఏదైతే గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పిందో ఆ బోగీని మాత్రమే ఇక్కడ భారీ క్రేన్ల సహాయంతో బయటికి లాగుతున్న దృశ్యాలను కూడా మనము విజువల్స్లో చూడవచ్చు. అంటే ఇప్పటికే ఈరోజు తెల్లవారుజామున గూడ్స్ ట్రైన్ పట్టాలు ఇక్కడ గూడ్స్ ట్రైన్ బోగి పట్టాలు తప్పింది. మొత్తం తెల్లవారుజాము నుంచి కూడా ఇప్పటివరకు కూడా ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఏదైతే బోగి పట్టాలు తప్పిందో బోగిని పక్కకు లాగి రైళ్ల పునరుద్ధరణకు కూడా రైల్వే శాఖ అధికారులు విస్తృతంగా శ్రమిస్తున్నారు. తెల్లవారుజాము 3 గంటల నుంచి సుమారుగా 6 గంటల వరకు కూడా ఈ రైల్వే ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఇక్కడ చెన్నై నుంచి కలకత్తా వెళుతున్న గూడ్స్ ట్రైన్ ఇక్కడ రాజమండ్రి రైల్వే స్టేషన్లో ఆగింది. ఆ బయలుదేరిన 5 నిమిషాల సమయంలోనే ఐఎల్టీడీ ఫ్లైఓవర్ దగ్గర పట్టాలు తప్పింది. మొత్తం గూడ్స్ ట్రైన్కి సంబంధించి ఒక బోగి మాత్రమే పట్టాలు తప్పడంతో రైళ్ల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. సుమారుగా 6 గంటల సేపు నుంచి కూడా రైళ్ల రాకపోకలు కూడా నిలిచిపోయాయి. ఇప్పటికే రైల్వే శాఖ అధికారులు ముందస్తుగా ఇక్కడ విశాఖ విజయవాడల మధ్య నడిచే 9 ప్యాసింజర్ ట్రైన్లను కూడా పూర్తిగా రద్దు చేశారు. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతమైతే కనుక మనం విజువల్స్లో చూడవచ్చు, ప్రక్రియ కొనసాగుతుంది. సుమారుగా 6 గంటల నుంచి వివిధ విభాగాలకు సంబంధించిన రైల్వే టెక్నికల్ సిబ్బంది విజయవాడ నుంచి అన్ని స్టేషన్ల సమీపంలో నుంచి కూడా ఇక్కడికి చేరుకొని ఏదైతే పట్టాలు తప్పిందో ఆ బోగీని పక్కకు లాగే ప్రయత్నం జరుగుతుంది. భారీ క్రేన్ల సాయంతో మనం విజువల్స్లో చూడవచ్చు. ఈ గూడ్స్ ట్రైన్ పట్టాలకు తప్పడానికి సంబంధించి ప్రాథమికంగా ఇక్కడ దర్యాప్తు కూడా జరుగుతుంది. ప్రాథమికంగా కారణాలు ఏంటి అనేది కూడా రైల్వే శాఖ అధికారులు వెల్లడించలేని పరిస్థితి ఉంది. ఎవరో రైల్వే శాఖ అధికారులు కూడా మాట్లాడతా లేదు. ఎందుకు పట్టాలు తప్పిందనే దాని మీద టెక్నికల్ సిబ్బంది కూడా విచారణ జరుపుతున్నారు. తెల్లవారుజామున రాజమండ్రి రైల్వే స్టేషన్ సమీపంలో బయలుదేరిన 5 నిమిషాలకే ఈ బోగి ఇక్కడ పట్టాలు తప్పడం ప్రమాదానికి కూడా దీనికి సంబంధించిన కారణాలను కూడా రైల్వే శాఖ అధికారులు కూడా ఇక్కడ విచారణ జరుపుతున్నారు. మరొక గంటల సమయం బట్టి అవకాశం కూడా ఉంది. పూర్తిగా ఈ బోగీని పక్కకు లాగిన తర్వాత మాత్రమే రైళ్ల పునరుద్ధరణ జరుగుతుంది. అప్పటి వరకు కూడా రైళ్ల రాకపోకలు నిలిచిపోయే ప్రమాదం ఉంది. మనం ఈ అధికారులు, రైల్వే శాఖ అధికారులు ఒక పక్కన ఈ బోగీని బయటకు లాగే ప్రయత్నం చేయడంతో పాటు మరో పక్కన దీనికి సంబంధించి ప్రమాదానికి కారణం ఏంటి, ఎందుకు బోగీ పట్టాలు రైల్వే గూడ్స్ పట్టాలు తప్పింది అనే నేపథ్యంలో కూడా విచారణ జరుగుతుంది. ప్రస్తుతమైతే కనుక ఇది ఇక్కడ భారీ ప్రమాదంగానే చెప్పవచ్చు. అంటే పట్టాలు తప్పడము, అంటే గూడ్స్ రైలు పట్టాలు తప్పడము, మెయిన్ లైన్ ఇది విజయవాడ విశాఖపట్నంల మధ్య మెయిన్ లైన్ కావడంతో ఈ మెయిన్ లైన్పై పట్టాలు తప్పడం ఒక భారీ ప్రమాదంగానే రైల్వే శాఖ అధికారులు కూడా భావిస్తున్నారు. దీన్ని సీరియస్గా తీసుకున్నారు. పట్టాలు తప్పడానికి కారణం ఏంటి అనేది కూడా విచారణ జరుగుతుంది. ఈ రైళ్ల రాకపోకలకు సంబంధించి ఇప్పటికే 6 గంటలుగా రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయడంతో ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రైల్వే బోగిని ఏదైతే పట్టాలు తప్పిందో ఈ బోగిని పక్కకు లాగిన తర్వాత రైల్వే ట్రాక్ను పునరుద్ధరించి దానికి సంబంధించి సామర్థ్యం కూడా ఫిట్నెస్ను పరిశీలించిన తర్వాత సాంకేతికంగా అంతా పూర్తయిన తర్వాతే రైళ్ల రాకపోకలు పునరుద్ధరణ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా రైళ్లు ఇక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని ప్యాసింజర్ రైళ్లను కూడా నిలిపివేశారు. ఇది రాజమండ్రి రైల్వే స్టేషన్ సమీపంలో ఏదైతే గూడ్స్ రైలు పట్టాలు తప్పిందో అక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, రాజమండ్రి.